అసలు బోట్ లో ఎలా ప్రయాణిస్తారు, అలానే కొన్ని విషయాలు చాలా డౌట్స్ ఉంటాయి. సో ఉత్తమ మత్స్యకారుడి కింద ఢిల్లీ వరకు వెళ్ళిన శ్రోతరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు బోట్ విషయాలు ఏంటి, ఎలా డ్రైవింగ్ చేస్తారు, అలాగే ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఉత్తమ మత్స్యకారుడి కింద ఢిల్లీ వరకు వెళ్ళి సాధించారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సరే సార్, అంటే ఇప్పుడు బోటింగ్ కి వెళ్ళేటప్పుడు మత్స్యకారులకి అందరు కూడా దేవాలయం కింద చూసుకుంటారు ఈ బోట్ ని. దేవాలయం కింద మనకి ఒక ఒక బోట్లో వెళ్ళామంటే దేవాలయంగా ఎలా చూసుకుంటాం అంటే, ఒక బోట్లో 10 మంది ఫ్యామిలీలు వెళ్తారండి. 10 మంది ఫ్యామిలీలు వెళ్ళేటప్పుడు 10 మందితో ఒక ఫ్యామిలీలో 20 మంది ఒక్కొక్క కోర్స్ ఇస్తారు. ఒక కుటుంబానికి ఒక కళా సెట్కి వెళ్ళినప్పుడు 20 మంది తింటారు. అదే కాక ఇదే బోటు మీద ఆయిల్ వేసే రిక్షా, వాటర్ వేసేవాళ్ళు, పాట వేసేవాళ్ళు, ఇంకా ఎన్నో 20 ఫ్యామిలీల వరకు బయట బతుకుతాయి. చేపలు కొనేవాళ్ళు, అన్ని తెచ్చి రాసిన వేసే వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కన్నట్లు కూడా. ఒక బోట్ వెళ్ళిందంటే ఒక బోట్ మీద 300 మంది వరకు ఉపాధి వెళ్తుంది. అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటేనే మనం ఎంత ఎంత దూరమైన వెళ్ళగలం, ఎంత వరకే వద్దు. కానీ ఇది ఇంత చిన్న అంటే స్పేస్ విషయం పక్కన పెడితే కనిపించేటప్పుడు కూడా నేను షార్ట్ అయినా మరి ఏమో తెలియదు. కానీ ఎలా సార్, ఎంత ఎంత అవలీలంగా ఎలా చేసేస్తారు? అదే మాకు ఎప్పుడు అలవాటు కనుక ఎదురు ఏమొస్తుందో చూడండి, అంటే బోట్ వెళ్ళిపోతుంది అలాగా. అలాగే మేము ఇటు కూడా చూస్తాం. అలాగే మనకు కనబడలేదు అనుకోండి, అలవాటు మీద వెళ్ళిస్తాం. రెండోది పక్కనే ఒక మనిషి కూడా కనబడలేదు అనుకో, మంచు పడేటప్పుడు ఒక మనిషిని పెడతాం. దీన్ని పెట్టిన తర్వాత తుఫాన్లు వచ్చే టైంలో మాకు యాంకర్ పెట్టాలా, లేకుంటే నెట్ మీద అయితే మనకు సేఫ్టీగా ఉంటుందా అని కూడా మేము చూసుకుంటూ ఎదర వెళ్తూ. యాంకర్ పెట్టే టైంలో గాలి ఎక్కువగా ఉందనుకోమా, అది గాలికి యాంకర్ పెట్టేస్తాం. ఇంకా మనకి ఎక్కువ యాడ్ చేయగలమంటే నెట్ మీద అయితే ఇంకా బోటు బ్యాలెన్సింగ్ ఉంటుందని వాళ్ళ వేస్తాం. పైన కదా కింద నుండి వెనక సైడ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. దానిలో వించి ఉంటుంది, వాళ్ళు ఉంటుంది. దాని మీద కొంత మనకి లాయ వచ్చినప్పుడు మీరు అడిగారు కదమ్మా ఎలాగ మీరు తట్టుకుంటారు దీన్ని, ఆ లాయ వచ్చినప్పుడు కూడా ఇది దానికి కొద్దిగా పైకి ఎగరనివ్వకుండా కొంత అలాగే లగిస్తూ దిగుతుంటది, కాపాడుతుంది. ఇప్పుడు అలలు జనరల్ గా మనం ఎక్కడ నుంచి చూస్తే తేమ ఎక్కువ వస్తూ ఉంటది, బీచ్ తేమ ఎక్కువ వస్తుంది, అద్దాలు గట్టా ఇవి అయిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అయితే ఎలాగ తుఫాన్ వచ్చే టైంలో గానీ మొన్న మిచ్చాం తుఫాన్ వచ్చింది అలాంటి సమయంలో వేటకి వెళ్ళద్దు అని చెప్పారు. కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో కొంతమంది అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎలాగ చూసుకుంటారు? తుఫాన్ వచ్చే టైంలో మనకి అనుకూలం చూసుకుంటాం. మనకి ఇప్పుడు ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ చెప్తాంటారు. ఆ ఈ తుఫాన్ వచ్చే టైంలో మనకి ఒకవేళ అనుకూలం ఉన్నదనుకో, అక్కడ గంజాం కొద్దిగా ఒక 20 బోట్ల వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం లేదనుకో మనకి ఇటు అయిపోతుందంటే మనం కొద్దిగా తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుందని చూసుకొని, లేదంటే జెట్టుకి రప్పించేస్తాం. అవన పరిస్థితుల్లో దగ్గర అయిపోయింది అనుకోండి తుఫాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని మేము దరే ఓనర్లుగా మేము చెప్పి డ్రైవర్లు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసివలసిన జాగ్రత్త చేస్తారు. వాళ్ళు లాయ కెరటం ఎరిగేటప్పుడు అక్కడే కదమ్మా దీని మీద కూడా పైలు కూడా పైలు వెళ్ళిపోద్ది. ఆ వెళ్ళిపోయినా మన అలవాటు కనుక దీనికి మనము తట్టుకోగలము అని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేస్తాం. వాటర్ వస్తుంది, గ్లాస్ వస్తుంది. వాటర్ వచ్చేటప్పుడు గ్లాస్ ఎత్తేస్తాం. వాటర్ లేనప్పుడు డౌన్ చేసి మనం సైడ్ నేమ్ ఏమి వెళ్తున్నాయని అద్దాలు తీసేస్తాము. అద్దాలు చేస్తే ముందు అడిగారు కదా ఇటు ఎలా కనుక, ఈ అద్దాలు ఇటు సైడ్ తీగలు కొద్దిగా మనకు ఓపెన్ గా కొద్దిగా ఎదర కొంచెం కనబడదు, సైడ్ లో ఏమున్నాయి మనకి కనిపించేస్తారు. మరి ఇప్పుడు అంత పెద్ద కరెంట్ వచ్చేటప్పుడు మీకు అంటే మీకు అలవాటు కాబట్టి కొంత కొత్తగా వెళ్ళాలి భయం ఏదా సార్? కొత్తగా వెళ్ళే వాళ్ళకి భయం వేస్తుంది, వాళ్ళకి కూడా అలాగే అలవాటు అయిపోయింది అనుకోండి. మేము ఒక సంవత్సరం వెళ్ళారు అనుకోండి, ఇంకాళ్ళకి మనకి సంవత్సరంలోను తుఫాన్లు రాకపోయినా సరే మనకి వేయవలసిన గాలి లేస్తుంటాయి. మామూలుగా సీజన్లో రావాల్సిన గాలి లేస్తాయి, అప్పుడు కూడా సీరెప్పగా ఉంటుంది. దానిలో అలవాటు అయిపోవడం వల్ల ఈ తుఫాన్లు వస్తున్నప్పుడు కూడా కొంచెం ఇంకా సీరెప్పగా ఉంటుంది. కనుక కొద్దిగా బ్యాలెన్స్ అంతా కాసుకుంటారు. ఇదేనండి స్టీరింగ్. చెప్పినట్టు ఈ 2 గ్లాసులు ఓపెన్ చేసేస్తారంట, ఒకవేళ ఎలాంటి ప్రమాదం లేదు అనుకున్నప్పుడు, దగ్గరగా ఉంటున్నాం అనుకున్నప్పుడు ఈ 2 గ్లాసులు తీసేస్తారు. ఇందాక సార్ చెప్పినట్టుగానే ఒకవేళ ఉప్పెన ఏమైనా పైకి కెరటల్లో వస్తే కనుక ఇవన్నీ వేసేస్తారు. ఇక చూసుకోవచ్చు బోట్స్ ఉన్నాయి, వెంటనే ఇమీడియట్ గా వేసేస్తారు.
కాషియస్ గా ఉంటారు అన్నమాట. సార్ ఎట్లా సార్ డ్రైవింగ్ ఎలా చేస్తారు? డ్రైవింగ్ అంది మనకి ఇదే స్టీరింగ్ అమ్మ, ఇది కొన్ని తిప్పుతాను కదా, మనకి ఇటు తిప్పేటప్పుడు రైట్ తిరిగిపోతుంది, ఇటు తిప్పేటప్పుడు లెఫ్ట్ తిరుగుతుంది. అదే కిరటం లా ఎక్కువ వస్తప్పుడు కంట్రోల్ గా మనం స్టీరింగ్ మాత్రం కంట్రోల్ పెట్టుకొని దానికి స్ట్రైట్ గా ఉంచుకోవాలి, స్ట్రైట్ గా ఉంచుకొని దానికి వచ్చే కిరటానికి కూడా మనం వచ్చే కిరటానికి మనకి యాక్సిలేటర్ ఒకటి ఉంటుంది, గేర్ ఒకటి ఉంటుంది, ఇందులోనే దీన్ని స్లో చేయడము గేర్ తీయడము అన్ని కూడా చేసి ఇంజన్ స్లో చేసి దాన్ని కంట్రోల్ చేసుకుని వెళ్తాము. మళ్ళీ లాయ తగ్గేటప్పుడు మళ్ళీ ఎంత స్పీడ్ లాగాలో అంత అదే లెవెల్ లో స్పీడ్ లాగుతాయి. ఇది మనకి ఇంజిన్ లో ఏమైనా వాటర్ లేకపోయినా ఏమైనా మనకి ఏమొచ్చినా సరే ఇంజిన్ లో ప్రాబ్లం ఏముందో దీనిలో మనకి ఇంజిన్ ఆగిపోవడము అన్ని చెప్తారు. ఎంత లైట్ వెళ్ళడం, ఫ్యూయల్ అంత డీజిల్ తక్కువైనా ఆర్మ్ వేస్తుంది, ఇంజిన్ లో ఏదైనా ప్రాబ్లం ఉందో ఆర్మ్ కొడుతుంది, దాని గురించి ఇందులో కంట్రోల్. ఒకటి స్పీడ్ మనం ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో మనకి ఇప్పటికప్పుడు మనం కిందకెళ్ళి చూసుకోలేమండి, దానికి ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో మనకి 30-30 లైటింగ్ మనకి కిందనే పనిచేస్తుందో లేదో, లేకుంటే డైనమో రిపేర్ అవ్వాలి, డైనమో చెప్తుంది అమ్మా అది ఇది వచ్చాము ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో అని చెప్తుంది. ఇది వీట్ గేట్, మనకి ఇంజిన్ ఎంత హీట్ లో ఉందో అది ఇది చెప్తుంది. ఎంత హీట్ లో ఉండాలి ఇంజిన్? యావరేజ్ గా 70-80 నార్మల్ ఉండాలి. అలాగే ఉంది ఇది చూడండి, 70 ఉంది. మనకి 100 వచ్చిందంటే ఇంజిన్ వీట్ లో వస్తుంది, మనం దానికి కంట్రోల్ చేయాలి. దానికి చేయాలంటే మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి కిందకి వెళ్ళకపోయినా సరే మనం ఇక్కడే దాన్ని ఇంజిన్ గానీ డైనమ్ గానీ అలాగే మనకి ఇంజిన్ ఆయిల్ అది ఎంత ఉందో ఇంజిన్ లో ఎంత ఉందో అది చెప్తుంది. ఇంజిన్ గురించి ఆఫ్ ఆన్ కూడా అవి చెప్పేస్తాయి. అది అది అయిపోయిన తర్వాత విఎచ్ఎఫ్ చెట్ ఇక్కడ బిగిస్తాం అమ్మా, బిగిస్తాం చెట్టుకి వచ్చాం కదా, విఎచ్ఎఫ్ చెట్ ఇక్కడ బిగిస్తాం. ఈ స్టీరింగ్ మనకి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, పక్క పక్కకి తెలిసి నేను ప్రాబ్లం లో ఉన్నాను, నా దగ్గర లాయర్ ఉంది, మీ దగ్గర ఎలాగుంది, ఇలాంటి వ్యాట్ ఎలాగుంది లేకుంటే అని అన్ని కూడా ఇందులో మేము మాట్లాడుకుంటాం. విఎచ్ఎఫ్ అదే కాక చల్ల ఉంటది. అలాగే ఇందులో మేము ఇప్పే సెట్టాము, ఇప్పే సెట్టాము, ఒక దాంట్లో లోతు ఎంత ఉందో మనకి ఎంత లోతులో వెళ్తానమ్మో ఏకో సౌండ్ ఉంటుంది, ఏకో సౌండ్ ఉంటుంది మనకి కమ్యూనికేషన్. మనము కిరటానికి దరైపోతాం, సెగట్లో కూడా మనం వెళ్ళిపోవచ్చు ఈ లోతు ఎంత ఉందో దాని పెట్టి. అలాగే జిపిఎస్ ఉంటుంది, జిపిఎస్ ఇక్కడ బిగిస్తాము, ఇందులోనే ఇప్పుడు ఇందులో ఆన్ చేసాం, బాక్స్ తీసి పెంచాము. జిపిఎస్ కూడా మనం ఎన్ని మైళ్ళ నాటకాల మైల్లో మనము ఫిషింగ్ హార్బర్ నుండి మనం ఎన్ని నాటకాల మైళ్ళు ఉన్నాం, మనకి ఎంత స్పీడ్ లో నడిస్తా, గంటకి ఎన్ని మైళ్ళు నాటకాల మైళ్ళు వెళ్తామో దానిలో మనకి చెప్పేస్తాం. అలాగే మనం అక్కడ ఒక 120 మైళ్ళు ఉందనుకో, 7 నాటకాల మైలు గంటకు తిరుగుతుంది అంటే మనం ఈ టైం కి వస్తామని అది కరెక్ట్ గా మనకి చేస్తుంది జిపిఎస్. ఇదంతా డ్రైవర్ చూసుకునే పని. ఎంతమంది ఉంటారు డ్రైవర్లు? డ్రైవర్లు ఒకలే ఉంటారు, దానికి సెకండ్ డ్రైవర్ కింద ఒక ఆయన సేఫ్టీగా. సెకండ్ డ్రైవర్ పడుకోవడానికి ఒకళ్ళు స్టీరింగ్ లో చేసేటప్పుడు ఇక్కడ కూర్చొని నెట్ట మీద అయితే పర్వాలేదమ్మా, అదే ఖాళీ నెట్ కంటే మనం వెళ్ళాం అనుకో స్పీడ్ కి వెళ్తుంది, ఎదురేముందో చూసుకోవాలి. అదే నెట్ట మీద కొద్దిగా దూరం ఉన్నా సరే 3 మైళ్ళు వెళ్తుంది నాటకాల మీద గంటకి, మనం ఖాళీది అనుకో 8 మైళ్ళు వెళ్ళిపోవాలి వెళ్తుంది. దాన్ని బట్టి నెట్ మీద ఉంటే సేఫ్టీగా కూర్చొని చూసుకుంటారు, కనిపిస్తుంది ఎవరు లేదనుకుంటే కూర్చుంటారు, లేకుంటే నించొని. లోపలికి వెళ్దాము, ఇంకా కిచెన్ ఎలా ఉంటది, అలాగే పడుకునే వాళ్ళు ఎలా ఉంటది, లోత ఎంత వస్తుందో మనకి చెప్పేస్తుంది. ఇది లోత ఎంత ఉందో చెప్తది. దీనికి సాటిలైట్ ద్వారా అన్ని పనిచేస్తాయి, ఏది కూడా మనం విఎచ్ఎఫ్ అవనియు జిపిఎస్ అవని ఏకో సౌండ్ అవని తెలుసుకుందాము.
సో 9 మంది వరకు ఉంటారు. ఇది భర్త ఇందులో పడుకోవడానికి భర్తలు ఇవా ముగ్గురు పడుకుంటారా? పడుకుంటారు. ఎన్ని పడుకోవడానికి భర్తలు ఇవన్నీ 9 మంది కాబట్టి ఇద్దరు డ్రైవింగ్ చేసినప్పుడు ఎంత మంది రెస్ట్ తీసుకుంటారు? రెస్ట్ 6 ఏడు తీసుకుంటారు. తీసుకోవచ్చు. ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళు పని చేస్తారు. నెట్ నాగేటప్పుడు వర్క్ నెట్ నాగేటప్పుడు దాన్ని దేనికి దాన్ని క్రియేట్ చేస్తారు అనుకో మళ్ళీ వచ్చి వాళ్ళు కాలుకుంటప్పుడు మళ్ళీ డ్రైవర్ కూడా ఒకసారి ఆయనకి రెస్ట్ ఇచ్చి కళాశాల. అంటే ఇప్పుడు 9 మందికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఉంటది ఉంటది. సీనియర్ వాళ్ళకి ఎలా తొలకని దీనికి మనకి చిన్న ఉదాహరణ చెప్తాను. బయట వెళ్ళేదంటే ఎదరేమొస్తుంది మనకి దీని అంత ఉండదు. కొద్దిగా దారంలో తప్పించుకోవచ్చు. దాన్ని బట్టి ఎవరైనా మనం డ్రైవింగ్ చేయాలి. అలాగే ఇది ఇంజిన్ రూమ్ అది కూడా కిందకి వెళ్ళే ట్రైన్ లేదన్నమాట. అవును కిందకి ఉంది. ఎలాగే వెళ్ళవచ్చు కిందకి వెళ్ళచ్చు. అది కనిపిస్తున్నాయి కదా ఆయిల్ ట్యాంక్. ఆయిల్ ట్యాంక్ ఇంజిన్ ఆన్ లోనే ఉంటుందా సార్? ఎప్పుడున్నా ఎప్పుడు అంటే మనం చేపలతో గ్రైండ్ చేస్తారు ఒకరికి వాళ్ళు కరగడానికి చూడడానికి దీన్ని తీసుకెళ్లి ఆటర్ బోర్డుకి లింక్ చేసి దానికి మళ్ళీ వల్లు కట్టి కుదురుతారు. అంటే ఇప్పుడు వల్లు బలు బలంగా ఉంటే బరువుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీంతో చేస్తారు. ఇప్పుడు అందులోకి పూర్వం అయితే మనకు ఓన్లీ ఐరన్ వైర్ వచ్చేది. ఇప్పుడు థర్డ్ వైర్ రాబట్టుగా మనకి సేఫ్టీగా సంవత్సరం పైన వస్తుంది. 2 అప్పుడైతే 3 నెలలకు పోయేది వైరు. ఇప్పుడు ఇది థర్డ్ వైర్ రాబట్టి మనకి సంవత్సరం వరకు దానికి పెట్టుబడి పెట్టకంటే మనము కొద్ది దీని వల్ల సేఫ్టీ అవుతాం. ఇది వించి వదిలేటప్పుడు వైర్ వెళ్తుంది, లాగేటప్పుడు కూడా దీని సాయంతోనే లాగేస్తుంది వలని. ఇది వంటగది సార్? ఇవన్నీ ఇవన్నీ వంటగదికి ఉల్లిపాయలు. ఇది వంటగది. ఇదే ఇదా? 9 మంది ఇక్కడే వండుకుంటారా సార్? అంటే ఒక్కళ్ళు వండుతారు. వాళ్ళకి సాయం చేస్తారు ఏమన్నా? ఏమైనా కటింగ్ లేదా ఉల్లిపాయలు ఏంటి కట్ చేయమని పిసి కట్ చేయమని వాళ్ళు సాయం చేస్తారు. వండే వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు. సార్ ఏం పట్టుకెళ్తారు సార్? జనరల్ గా మన ఇంటి దగ్గర కంటే ఎక్కువ పట్టుకెళ్తారమ్మా. ఎందుకంటే బియ్యం 6 మూటలు 15 రోజులకి అలాగే 2 బండ్లు పెట్టుకెళ్తారు సిలిండర్లు. కిరాణికి 1 యాటకి 20,000 రూపాయలు అవుతుంది. అది వచ్చేసరికి మళ్ళీ అంటే గ్యాస్ బియ్యం కాయగూరలు అన్ని కలిపి 20,000 అవుతాయి. మొత్తం అన్ని కలిపి 20,000 ఖర్చు తినడానికి. మరి ఇప్పుడు ఈ 2 గ్యాస్ బండ్లు ఉన్నాయి కదా సార్, అంటే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంజన్ ఉంది కాబట్టి. అందుకే ఇంజన్ అటు ఉంది కనుక మనం కిచెన్ రూమ్ కి దీనికి ఇది పిష్వెల్ ఉంటది, కూలింగ్ గా ఉంటది మనకి ఐస్ బాక్స్ లో. దాన్ని బట్టి దానికి పర్వాలేదు. ఇది మనం వేటకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే తీసి పక్కన కట్టేస్తారు. పక్కన కట్టేసి దాన్ని ఉపయోగించుకుంటే చేస్తాం. వాటర్ వెనకన ఉంటది, ముందర కూడా ఉంటది వాటర్. మనం తాగడానికి 4 టన్నుల వాటర్ కూడా పట్టుకెళ్తారు. ఎక్కడ పెడతారు వాటర్? ట్యాంకులు ఉన్నాయి. వాటర్ ట్యాంకులు ఫ్రంట్ లో. ఇప్పుడు ఇంజిన్ రూమ్ లో మనం చూసాం కదా, ఆ ఇంజిన్ రూమ్ లోనే వాటర్ ట్యాంక్ వేడి ఉంటాయి కదా. వాటర్ వేడి ఉండదు, దానికి దీనికి సంబంధం ఉంది. బాగానే ఉంటది. అది కాక మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మనం వాటర్ క్యాన్ లో పెట్టాం. అక్కడ కూడా వాటర్ ఉంటది. సో ఒక 9 మంది వెళ్ళి రావడానికి 20,000 రూపాయలు ఖర్చు. ఎన్ని రోజులు ఉంటారు సార్? ఒక్క రోజు నుంచి 15 రోజులు 20 రోజుల వరకు ఉంటారు. ఒక్క రోజు నుండి మన మెటీరియల్ దొరికింది అనుకో 2-3 రోజుల్లో వచ్చేస్తాం. అంటే ఏదో పనిచేసింది. అంటే సార్ ఇప్పుడు మెటీరియల్ దొరకడం అంటే ఎన్ని కేజీలు దాకా అంచనా వేస్తారు? మనకి మెటీరియల్ అంటే మనకు ఉండేది 8 బాక్సులు ఉంటాయి కింద. 8 బాక్సులకి దొరకాలని వ్యాట్ చేస్తుంటాం మనం, కానీ అంత దొరకదు. ఈ మనకి అగ్ని ప్రమాదం జరిగింది మొన్న. జరిగిన తర్వాత ఫిష్ అయితే అసలు బాగా తక్కువ డల్లగుంది. ఆ డల్లగుండ బట్టి కాస్త కొంత మార్కెట్ కొద్దిగా రేట్ ఉంది. అదే ముందు మనకి కాలిపోయిన ముందు చాలా ఫిష్ అయితే చాలా ఎక్కువ దొరికేది. రేటు తక్కువ, ఎన్ని తెచ్చినా సరే డబ్బులు మనకి ఎక్కువ రాలేదు. ఆయిల్ కి వస్తాయి రాదని మిగిలిపోయిన చేపలా మిగిలిపోలేదు. ఇప్పుడు చేపలు తీస్తాను ప్యాకింగ్ కలిసి రాలేదని ఆటో
ఇప్పుడు అన్ని రకాల చేపలు పడుతూ ఉంటాయి కదా, అన్ని రకాలు కొన్నిసార్లు పాములు పడతాయి కదా సార్. పాము ఉంటది కదా, ఇది పాము ఉందా? ఇది పాము, వైట్ పాము అంటారు, తెల్ల పాము అంటారు. ఏం ఇదేం ఏం కాదమ్మా. అలాగే ఇది పాము అంటే ఇది చేపేనా? చేప తినడానికి తింటారా? అది తింటారు. మనకి హైదరాబాద్ మనకి ఉందా, ఆ చార్మినార్ ఏరియాలో ఎక్కువగా తింటారు. అలాగే కలకట్టాకి ఎక్కువ తింటది. ఈ తెల్లపాము అంది రేటు కూడా చాలా ఎక్కువ, 300 రూపాయలు కేజీ. అబ్బో, దాన్ని తక్కువగా మనం అంటే ఈ ఒరిజినల్ పాములు అంటే పాములు కాదు, అంటే దీనికి అవి పడతాయి కదా సార్. ఒరిజినల్ పాములు ఏం పడవా? పడవా? ఓకే. ఇవి సీలో పాములు అని మనం ఇలాగ పాము పొడవుగా ఉన్నది కనుక మనం పాము అని నిండు కూడా పెట్టేది. అలాగే పాము అని కలిపి వంట చేసేటప్పుడు కొన్ని చేపలు వండుకొని తింటారు. తరుకుని ఎంత వేటకెళ్ళేటప్పుడు అలా లైవ్ దొరుకుతాయి కాబట్టి చక్కగా తింటారు.